ఉత్తరాంధ్రకి సంబంధించిన విషయాలను అవగాహన చేసుకోవటానికి ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఉన్న శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో ప్రజలతో కార్యకర్తలతో మాట్లాడాను. ఇవాళ 9 నియోజకవర్గాలు వీళ్ళతో మాట్లాడాను. ఇంకా చెప్పాలంటే మేము హైదరాబాద్లో ఉండి తెలుసుకునే మీ మీడియా ద్వారా తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ కన్నా గ్రౌండ్ లెవెల్లో నేను తిరగటం వల్ల నాకు మోర్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బాగా సంతోషపడే విషయం ఏంటంటే అక్కడక్కడ కొంచెం లీడర్షిప్ గ్యాప్స్ ఉన్నా కూడా మా కార్యకర్తలు మాత్రం ఫుల్లీ ఛార్జ్డ్, ఫుల్లీ మోటివేటెడ్. వాళ్ళని చూసి మాత్రం మాకు చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా గర్వంగా అనిపిస్తుంది. సో అవన్నీ మేము మంచి మెమరీస్ని తీసుకుని వెళ్తాం. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నెల్లిమర్ల లేకపోతే కురుపాం లాంటి చోట్ల ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా మా కార్యకర్తలు ఇన్ఛార్జ్ లేకపోయినా జనసేన కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు. సో ఇన్ఛార్జ్లు అనేది ఒక ప్రాసెస్సే తప్ప మాకు మా కార్యకర్తలు చేసే కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయని మాకు తెలుసు. అవన్నీ టెంపరీ ప్రతి పార్టీలో ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేస్తాం. అవన్నీ ప్రెసిడెంట్ గారు సార్ట్ అవుట్ చేస్తారు. ఎందుకన్నారమ్మ చాలామంది వస్తారు, ఇంకా మోర్ దాన్ 1.5 ఇయర్ టైం కదా, చాలామంది పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తారు కూడా. ఇంకా అవన్నీ డిస్కస్ చేసుకొని మాట్లాడాల్సి ఫైనల్ చేయాల్సిన టైం ఇంకా చాలా టైం ఉంది కదండి. డెఫినెట్గా మా ఓటు బ్యాంకును మేము చాలా బలంగా పెంచుకొని దాని తర్వాత ఏం చేయాలో మా ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారు. మీకు తెలీదా విషయం? ఋషికొండని గుండు కొట్టినట్టు కొట్టారండి. ఏ ఒక మన కల్చరల్ హెరిటేజ్ అది. మీరు ఇంకా ఐసీపీ మీరు చెప్పిన మాటలు మేమే చెప్పేది. చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు లేని